చాలా వీక్గా ఉండేవారు, ఫుడ్ తీసుకునేవారు కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తర్వాత మెడిసిన్ తీసుకున్నాక చాలా బెటర్ అనిపించిందండి. ఫుడ్ తీసుకుంటున్నారు, వెయిట్ గెయిన్ అయ్యారు. వెల్కమ్ టు నేచర్ కేవ్. ఇక్కడ పేషెంట్ వాళ్ళ బంధువు ఉన్నారు. తనకి ఆల్రెడీ 4 మంత్స్ యూజ్ చేయడం జరిగింది. అడిగి చూద్దాము తన క్యాన్సర్ ఎలాంటి లక్షణాలతో వాళ్ళ అమ్మగారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 4 నెలలు యూజ్ చేశాక అసలు తన రిజల్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం అండి. మీ పేరు? సుస్మిత. మీ పేషెంట్ అంటే మదర్ పేరు? నాగమణి. అంతకుముందు మీకు కొంచెమన్నా తెలిసి ఉంటే చెప్పండి. ఇక్కడ రాకముందు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఫేస్ చేశారు మీ మదర్? చాలా వీక్గా ఉండేవారు, ఫుడ్ తీసుకునేవారు కాదు. కీమోస్ చాలా జరిగాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తర్వాత టీవీలో ఇది చూసి ఒకసారి వద్దామనేసి వచ్చాము. ఈ మెడిసిన్ తీసుకున్నాక చాలా బెటర్ అనిపించిందండి. ఏం క్యాన్సర్తో వచ్చారు మేడం ఇక్కడికి? సర్వికల్ క్యాన్సర్ అండి. 4 నెలలు మరి యూజ్ చేశాక ఇక్కడ రిజల్ట్ ఎలా వచ్చింది మీకు పునర్జన్మలో? చాలా బాగుందండి, చాలా బెటర్గా ఉన్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, వెయిట్ గెయిన్ అయ్యారు, చాలా బెటర్ అనిపించింది. కంటిన్యూ అవుతున్నాం అనమాట. ఏజ్ ఎంత ఉంటుంది? 52. ఓకే మేడం, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, మిమ్మల్ని కూడా చాలామంది అడిగి ఉంటారు కదా. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా అడిగి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అడిగి ఉంటారు, అప్పుడు మీరేం చెప్పారు అందరికీ? అందరికీ ఇది చాలా బెటర్ అని చెప్పానండి. నేను వచ్చి అడిగినప్పుడు నాకు బెటర్ అని చెప్పారు, వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పారు. మదర్ పని చేసుకోగలుగుతున్నారా? చేసుకుంటున్నారండి, చాలా బెటర్గా ఉన్నారు. పేషెంట్ అన్న ఫీలింగ్ అయితే లేదు, కాకపోతే ఎక్కడో కొంచెం ఉంటుంది కదా, 100% కాకుండా ఒక 10% కొంచెం వీక్ ఉన్నారనమాట. 90% ఓకే, చాలా బెటర్ అయ్యారండి. నార్మల్గా అమ్మగారు ఏం చేస్తుంటారు? తను కోర్ట్ ఎంప్లాయ్, జుడిషియల్. మీకు క్యాన్సర్ గురించి ఏదైనా తెలుసా? క్యాన్సర్ గురించి అంటే మ్యాక్సిమం అంతేం తెలియదండి, మా మదర్కి వచ్చాకే తెలిసింది. మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మా మదరే, మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు, తానే ఫేస్ చేశారు ఫస్ట్ టైం. ఎవరికి ఫ్యామిలీ హిస్టరీ కూడా లేదు? లేదు మేడం. సో డాక్టర్స్ ఇక్కడ మరి ఏం చెప్పారు మేడం, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, అసలు ఎలా ప్రాసెసింగ్ ఏం చెప్పారు? ప్రాసెసింగ్ అంటే ఒక 6 మంత్స్ వాడిన తర్వాత పెట్ స్కాన్ తీయమన్నారు. అది ఇప్పుడు 5th మంత్ కాబట్టి స్కాన్ తీసాక క్యూర్ అయితే అయిందని మాకు ఫీలింగ్ ఉందండి. తన యాక్టివిటీ చూసాక మాకైతే అలానే అనిపించింది. ఈ 4 మంత్స్లో చాలా మంచి జరిగిందని చెప్తున్నారు కదా, చూసే వాళ్ళకి కానీ మిగతా ఇంకా ఫర్దర్గా వారి కోసం పునర్జన్ తరపున మీరు వేరే చూసేవారికి ఏదైనా సందేశం ఇవ్వగలరా పునర్జన్ గురించి? పునర్జన్ గురించి అంటే అది ఎంత వీక్ స్టేజ్లో ఉన్నా ఒకసారి ఇక్కడికి వస్తే బెటర్ అనేది ఉంటుందని నా ఫీలింగ్ అండి. చాలా మంచి సందేశం అయితే ఇస్తున్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫర్దర్గా ఫుల్గా క్యూర్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.